జనగామ జిల్లా జాఫర్గఢ్ మాల్చగుట్ట సమీపంలో మనం ఉన్నాం. ఈ అద్భుతమైన తీర్థంకర విగ్రహాన్ని చూడండి, చాలా అరుదుగా కనిపిస్తుంది ఇట్లాంటి తీర్థంకర విగ్రహం. సుమారుగా 3.5 feet ఎత్తులో ఉంది. దూరంగా మరొక గ్రానైట్ రాయి పైన మరొక జైన విగ్రహం కనిపిస్తుంది. తీర్థంకరులకు లాంఛనాలైన చిత్రాలు శిల్పాలు ఏం కనిపించడం లేదు, కానీ ఇక్కడే 3 సింహాలు ఉన్న పీఠం ఒకటి కనిపించింది. ఇది ఆ 2వ తీర్థంకర విగ్రహం. రాష్ట్రకూట కళ్యాణి చాళుక్యుల కాలంలో జైన మతం విలసిల్లింది. ఆనాటి వాస్తు శిల్పకళా శైలిని ప్రతిబింబించే చిత్రాలు ఇవి. దూరంగా కనిపిస్తున్న జాఫర్గఢ్ గుట్ట, అక్కడ 3 గదులుగా చెక్కిన ఒక దృశ్యం కనిపిస్తుంది మనకి. అందులో 3వది దూరంగా అనేక గుట్టలు కనిపిస్తున్నాయి. ఇందులో 1వది 2వది అందులో ఉండే శిల్పాలు పూర్తిగా ధ్వంసం కాగా, 3వ గదిలాగా కనిపించే చోట ఒక సింహం ఉంది. అది సింహం వర్ధమాన మహావీరుని సూచించే చిత్రం ఇది. ఇట్లాంటి శిల్పశైలి జైనంలోనే కనిపిస్తుంది. ఇదే గుట్టకి సోపాన సిద్ధి వినాయకుడు అచ్చంగా పూలకొండ గుట్టపైన కనిపించే సోపాన సిద్ధి వినాయకుడు కూడా ఇదే గుట్టపైన కనిపిస్తాడు. జైనం ఇక్కడ విలసిల్లిందని చెప్పడానికి ఇవన్నీ తార్కాణాలని చెప్పు.